నేను అనేది ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్. చంద్రశేఖర్ రావే ఇంతవరకు ఖండించలేదు, ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు. ఈ అరెస్ట్ పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు, ప్రకటన లేదు. ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒకటే, అవినీతి పరులు ఎవరున్నా శిక్షించాల్సిందే. కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపి ఒక పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. చారి గారు, తండ్రిగా కూతుర్ని అరెస్ట్ చేస్తుంటే రావాల్సిన బాధ్యత లేదా? ఎందుకు రాలేదు? మీరేం చెప్తారు? ఇక వాళ్ళని ఏం చేస్తాం చెప్పు. వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది దళితులను కాంగ్రెస్ పార్టీ, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ సిఎల్పి లీడర్గా దళితుని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు. సో మాకు దగ్గు నేర్పొద్దు. మోదీ గారికి ఏదైనా ఓట్లు వేయించుకోవాలనే ఆలోచన ఉంటే ఏదైనా మాట్లాడమనుంది. బంగారు లక్ష్మణ్ కూతుర్ని అవమానించిండ్రు, జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ కుట్ర చేసి 100,000 రూపాయల లంచం కేసులో పార్టీ అధ్యక్షుడు నిరికిచ్చిండ్రు వాళ్ళే. అంటే ఒక దళితుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయితే అతను 3 ఏళ్ళ సమయాన్ని కూడా పూర్తి చేయనీయలే. ఇవాళ వారి కుటుంబాన్ని వీధికి వదిలేసిండ్రు బంగారు లక్ష్మణ్ గారి కుటుంబాన్ని. ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది.